నిరసన ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. కానీ నిరసన ముసుగులో హింసను ప్రేరేపిస్తే, శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే, ఒక మహానగరాన్ని స్తంభింపజేస్తే, దొమ్మీలు దోపిడీలు చేస్తే తప్పకుండా కూడా అది నేరంగా పరిగణించబడుతుంది. భారతీయ జనతా పార్టీ జాతీయ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం జరిగిన ఉదంతాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటిది జరగకపోతే బాగుండే. ఎందుకంటే గత 2 నెలలుగా కూడా కొన్ని రైతు సంఘాలు వారి నాయకులు ఢిల్లీ సరిహద్దులలో నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎక్కడ కూడా భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకోలేదు. అడ్డుకోకపోగా మేము వాళ్లతోని చర్చలు చేయడం జరిగింది. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళని కలవడం జరిగింది. వాళ్ళతోని ఒక 10 రౌండ్ల సమావేశాలు జరిగాయి. ఎన్నో కన్సెషన్స్, ఎన్నో కన్ఫాబ్యులేషన్స్ జరిగినాయి. ఎన్నో రోల్ బ్యాక్స్ చేయడం జరిగింది. అయినా కూడా వారు సమ్మతించకపోతే నిరసన కార్యక్రమాలు వారు ముందుకు తీసుకుపోయారు. ట్రాక్టర్ ర్యాలీ పర్మిషన్ వారు అడిగితే అనుమతులు, దాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా రిపబ్లిక్ డే నాడే ఇవ్వడం జరిగింది. ఇంత చేసినప్పటికీ ఆ ట్రాక్టర్ ర్యాలీ పర్మిషన్ తీసుకున్న నాయకులు ఈరోజు ఒక బాధ్యత రాహిత్యంతో ఆ ర్యాలీని హింసాత్మకం చేయడం, ఆ ర్యాలీతో మొత్తం నగరాన్ని అతలాకుతలం చేయడం, ఎర్రకోట పైన జాతీయ జెండాని దించేయడం, దాని ప్లేస్లో ఇంకొక జెండాని పెట్టడం, ఇవన్నీ కూడా ఏది కూడా చట్ట పరిధిలో లేవు, చట్టాన్ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. సమాజం దీన్ని ఏ విధంగా కూడా సమర్థించే పరిస్థితులు లేవు. భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి డీవియంట్ యాక్ట్స్ ఏదైతే వారు చేసినారో, ఇట్లాంటి తీవ్రమైన చర్యలు ఏదైతే వారు తీసుకున్నారో ఈరోజు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి విషయాల్ని వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, రైతులు ఏదైతే పర్పస్ కోసం కొట్లాడుతూ ఉన్నారో, ఏదైతే లక్ష్యం కోసం నిరసన చేస్తూ ఉన్నారో, ఆ లక్ష్యాలు ఏవి కూడా ఈరోజు జరిగిన ఈ కార్యక్రమంతో వాళ్ళు చేరుకునే ఒక అవకాశాన్ని వారు కోల్పోతూ ఉన్నారు. తప్పకుండా కూడా ఒక సంయమనం అన్నది పాటించాలి. రైతు సంఘాలు, రైతు సోదరులకు, రైతు నాయకులకు కూడా భారతీయ జనతా పార్టీ విన్నపం, సంయమనం పాటించండి, చట్టాలను అతిక్రమించకండి, శాంతియుతంగా మీ నిరసన కార్యక్రమాలను చేసుకోండి, మీ లక్ష్యాలను మీరు చేరండి, తప్ప హింసను ప్రేరేపిస్తే, వ్యాండలిజం అనార్కీని ప్రమోట్ చేస్తే ఏ విధంగా కూడా ఈ నిరసన ముందుకు పోయే అవకాశం ఉండదని మేము గట్టిగా హెచ్చరించడం జరుగుతుంది. వేముల సదానందం గారు ఈ మధ్యన ఒక చక్కటి ఆలోచనతోని టీమ్ బాయ్ TV.com ప్రారంభించారు. ఆ వెబ్సైట్ను మనం అందరం కూడా వారిని సమర్థించి ముందుకెళ్లేలాగా మనం ప్రయత్నం చేద్దాం.